శాలిహోత్రుని ఆశ్రమంలో ఆయన తపశ్శక్తి చేత పెరిగిన చెట్టు ఉందే, ఆ చెట్టు కింద ఉంటే ఎండ మీద పడదు, చల్లటి గాలి వేస్తున్నప్పుడు చలి తగలదు, అంటే చలికాలంలో చలి బాధించదు, వర్షాకాలంలో ఒక చినుకు మీద పడదు. మనం కట్టుకున్న ఇల్లైనా ఎటువైపు నుంచి అన్నా వర్షపు జల్లు లోపలకు కొడుతుందేమో, కానీ శాలిహోత్రుడి తపశ్శక్తితో చేయబడిన చెట్టు కింద ఉన్న వాడిని ఎండ బాధించదు, చలి బాధించదు, వాన బాధించదు. అంత గొప్ప గూడు మీకు అది. ఇంకా అంతకన్నా రహస్యంగా ఉండడానికి మీ ఎవరికి పెళ్ళిళ్ళేం లేవుగా. ఇప్పుడు ఆ చెట్టు కింద మీరందరూ పడుకోవచ్చు. ఇక నాకంటే ఈ భీముణ్ణి పెళ్లి చేసుకోవాలనుంది అని కుంతీదేవిని ఒక్కదాన్ని పక్కకి తీసుకెళ్ళింది. ఎంత మర్యాద పాటించిందండి అని కొన్ని విషయాలు మాట్లాడింది. చెప్పి అమ్మా అందుకని భీముణ్ణి ఇచ్చి పెళ్లి చెయ్యి అంది. పగటిపూట ఎక్కడైనా తిరిగి రండి, మీరు స్వేచ్ఛగా విహరించండి, రాత్రిపూట మాత్రం ఇక్కడే పడుకోనివ్వండి అంది ఆవిడ. ఎందుకంటే మరి ఆపద మళ్ళీ దుర్యోధనుడు ఇటువైపు నుంచి ఏం కనిపెడతాడో. ఒక కుమారుడు కలిగే వరకు నిన్ను ఇలాగే భార్యాస్థానంలో పత్నీస్థానంలో ఉంచుకుని సంతోషంగా గడుపుతానని భీమసేనుడు ఒప్పుకున్నాడు. శాలిహోత్రుడి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతకాలం? ఏదో చెట్టు కింద ఉండడం, సరోవరంలో నీళ్లు తాగడం, బాగానే ఉంది. అదే వాళ్ళ లక్ష్యం. బంధువు బలగం ఏర్పడాలి, దానికి ఓ మార్గం కావాలి. ఎలా వస్తుంది బంధుబలగం అంటే, ఈ హిడింబయే చెప్పింది, ఆ తర్వాతి కోరిక మీకున్నాయే అవి ఎలా తీరుతాయో చెప్పడానికి వ్యాస భగవానుడు వస్తాడు అక్కడికి. ఆయన వచ్చేవరకు అక్కడ ఉండడు. ఇవన్నీ ఎవరు కూర్చారండి? ఆ హిడింబకు ఆ బుద్ధి పుట్టడం ఏమిటి? ఆ హిడింబ ఇంత ఉపకారం చేయడం ఏమిటి అంటే, ఈ రెండు పద్యాలు చెప్పిన ధర్మరాజు గారు ఉన్నాడే, ఆ ధర్మము యొక్క అనుగ్రహం ఉంది చూశారు, అది అలా కాపాడేస్తుంటుంది అంతే. కాబట్టి అందరూ శాలిహోత్రుడి ఆశ్రమానికి వెళ్ళారు. హిడింబ భీముడితో హాయిగా విహారం చేస్తోంది, అందరూ హాయిగా సరోవరంలో నీళ్లు తాగేస్తున్నారు. ఏ గొడవ లేదు, వంటా చేసుకోక్కర్లేదు, ఏ ఇబ్బంది లేదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, సంతోషంగా ఉంది, ఎండ లేదు, చలి లేదు, వాన లేదు, హాయిగా చెట్టు కింద పడుకుంటున్నారు, ఎవడూ కనిపెడతాడన్న బాధ లేదు. మున్యాశ్రమం ఆ పైన హిడింబ ఉండనే ఉంది, ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు చెప్తున్నాయి, ఎవడన్నా వస్తుంటే వస్తున్నాడని చెప్పేస్తుంది. కాబట్టి చాలా తేలిక. ఎంత గొప్ప వ్యవస్థ పెట్టేశాడండి పరమేశ్వరుడు, ఎన్ని ఆపదలకు విరుగుడు పెట్టేశాడు ఒక రాక్షస స్త్రీ రూపంలో. అది విచిత్రం అంటే, అది ధర్మానికి ఉండే గొప్పతనం. ధర్మాన్ని పట్టుకున్నవాడికి ఇన్ని ఆనుకూల్యమవుతాయి, ధర్మాన్ని వదిలిపెట్టి మనంతా మనం పెట్టుకున్నవి ఎన్నైతే మాత్రం మనని కాపాడతాయి. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందు రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుట. అందుకు ధర్మదేవత కుమారుడు ధర్మరాజు గారు మొదట రావాలి. వాళ్ళు శాలిహోత్రుడి ఆశ్రమం నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఈ విషయాల్ని వాళ్ళకి ఉపదేశం చేయగలిగినటువంటి సమర్థుడొకడు కావాలి. సమర్థుడు అంటే వ్యూహరచన నైపుణ్యం ఉన్నవాడు అని కాదక్కడ. పెద్దలు నిర్ణయించినారుగాన అంటుంటాం శుభలేఖల్లో, పెద్దలు నిర్ణయించినారుగాన అన్న మాటకు అర్థం ఏమిటంటే, కేవలం వయసులో పెద్దరిక ఉన్నవారు లేదా విద్వాంసులైన వారు అని కాదు దాని అర్థం. దైవబలమున్నవారు, ధర్మబలమున్నవారు, ఉపాసన బలమున్నవారు, వారు వీరిద్దరూ దంపతులై 10 కాలములు సంతోషముగా దాంపత్య జీవితమును అనుభవించి ఈశ్వరానుగ్రహమునకు పాత్రులగుదురుగాక అని ఆశీర్వచనం చేశారనుకోండి, అది నిజమవుతుంది. అంటే దైవబలం కలిగినటువంటి వ్యక్తి ఎవరి నోటి వెంట మాట వస్తే ఆ మాట ఉపద్రవరహితమై విఘ్నములను పొందకుండా పాండవుల యొక్క జాడ కనిపెట్టగలిగినటువంటి అవకాశం దుర్యోధనుడికి చిక్కకుండా, పాండవులు మరణించారనేటటువంటి మగతలో దుర్యోధనుడు ఉండేటట్టు చేయగలదో, అటువంటి దార్శనికుడైన వాడు, తపోనిధి అయిన వాడు, దైవబలం కలిగిన వాడు, ధర్మము తెలిసి ఉన్నవాడు,
విశేషించి పాండవలయందు వాత్సల్య బుద్ధి కలిగినటువంటి వాడు, గొప్ప గురుస్వరూపమైనటువంటి వాడు, మనుష్య రుణం తెలిసినటువంటి వాడు. ఎందుచేత అంటే ఆపదలో ఉన్నటువంటి వారు, కష్టాలలో ఉన్నటువంటి వారు, అంత గొప్ప పాండురాజ పుత్రులైనటువంటి ఆ పాండవులు ధర్మానికి కట్టుబడి ఇవాళ పడుతున్నటువంటి కష్టాలని మనసులో పెట్టుకుని వాళ్ళకి తగినటువంటి మార్గాన్ని చూపించగలిగినటువంటి దక్షత ఉన్నవాడు దొరికే వరకు వాళ్ళలా ఎదురు చూడాలి. తప్ప స్వతంత్రించి ప్రవర్తించడానికి వీలు లేదు. ఎందుకని అంటే అది అత్యంత ప్రమాదకరమైనటువంటి సన్నివేశం. పాండవులు బ్రతికున్నారు అని సమాజానికి తెలియదు, పాండవులు చనిపోయారు అని అనుకుంటారు. పాండవులు చనిపోయినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో అలా ప్రతిస్పందించేసింది సమాజం. ఇప్పుడు వాళ్ళ జాడ తెలిస్తే వాళ్ళని మళ్ళీ రహస్యంగా మట్టు పెట్టేసిన, అయ్యో కాదుట, వాళ్ళు లక్క ఇంట్లోంచి బయటికి వచ్చారట, కానీ ఇప్పుడు ఉపద్రవాన్ని ఎదుర్కొన్నారట అన్న విషయం తెలిసే అవకాశం కూడా ఉండదు. అందుకే వాళ్ళు బంధుబలాన్ని సమీకరించుకునే వరకు అసలు వాళ్ళ జాడ బయటికి రాకూడదు. జాడ బయటికి రాకూడదంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి, వాళ్ళ యొక్క తేజస్సులు ఎలా బయటికి ప్రకాశించకుండా ఆపగలగాలి, ఈ విషయాల్ని ప్రబోధం చెయ్యగలిగినటువంటి వాడు కావాలి. వాడు కేవలం బుద్ధిబలంతో చెప్పగలిగిన వాడై ఉండకూడదు. ఆయన నోటి మాట ఏది ఉంటుందో ఆ మాట ఖచ్చితంగా జరిగి తీరాలి. అది వాళ్ళకి రక్షాకవచం తొడగాలి, అంగరక్ష పెట్టాలి. అంటే అంత దైవబలం కలిగినటువంటి వాడు కావాలి ఆ సమయంలో. అందుకే హిడింబ ఒక మాట చెప్పింది, మీకు శాలిహోత్రుడి ఆశ్రమంలో ఉండగా ఒకనాడు వ్యాస భగవానుడు వస్తాడు. ఆ వ్యాస భగవానుడు వచ్చి మీకు మార్గనిర్దేశనం చేస్తాడు. ఆ తరువాత మీరేం చెయ్యాలి అన్నది మీరు కాదు నిర్ణయించుకోవలసింది, మీ ప్రజ్ఞాపాఠమములను నమ్మి కాదు మీరు ప్రవర్తించవలసినది. మీరు ప్రచ్ఛన్న రూపాలతో అలా చెట్టు కింద ఉండిపోవడమే. వ్యాసుడు వచ్చి ఏం చెప్తే అది చెయ్యండి. వాళ్ళు అలాగే ఉండిపోయారు. శాలిహోత్రుడి ఆశ్రమంలో ఒక చెట్టు కింద ఉండిపోయారు. ఓర్పు అన్న మాటకి అవసరం కానీ, ఓర్పు అన్న మాటని జీవితంలో అన్వయం చేసుకోవడం కానీ ఎప్పుడు కనపడుతుంది అంటే బాగా కష్టం వచ్చినప్పుడు. చేతకాక తట్టుకోవడం వేరు, చేతనై తట్టుకోవడం వేరు. చేతనయ్యుండి పరిధి దాటకుండా అదును దొరికే వరకు వేచి ఉండగలిగినటువంటి ప్రజ్ఞ ఓర్పు. ఏమీ చెయ్యలేక చేతకాక ఊరుకుండిపోయినది వీరు. పాండవులు నిజంగా తలుచుకుంటే ఎదురు తిరగగలరు, భీష్మద్రోణుల వద్దకు వెళ్ళగలరు, కానీ వాళ్ళు విశాల హృదయంతో అనవసరంగా అంతఃపురంలో ఏ విధమైన అలజడి జరగడానికి వీల్లేదు. ధర్మరాజుగారి ప్రణాళిక, మనకంటూ కొంత బంధువర్గం ఏర్పడాలి, మనకంటూ కొంత సైనిక బలం ఏర్పడాలి, మనని రక్షించే వాళ్ళు ఉన్నారన్న భయం ఒకటి దుర్యోధనుడికి ఏర్పడాలి. అది ఏర్పడే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఎన్నో ప్రతిబంధకాల మధ్య ఎంత ఎత్తు ఎదగచ్చో అంత ఎత్తు ఎదిగిపోయాడు ధర్మరాజు గారు. ఎంత ఎత్తు ఎదిగాడు అంటే యవరాజ్య పట్టాభిషేకం పొందాడు. కేవలం యువరాజుగా ఉండడం కాదు, తన నలుగురి సోదరుల సహకారంతో సార్వభౌమ పదవిని పొందినవాడు ఏ స్థితిలో ఉంటాడో అటువంటి స్థితిని పొందాడు. ఇంత స్థితికి వెళ్ళిపోయిన ధర్మరాజు, అంతఃపురాలలో ఉన్న ధర్మరాజు, ప్రజలందరి చేత కీర్తింపబడిన ధర్మరాజు ఎంత కిందకు వచ్చేయాలో అంత కిందకు వచ్చేసాడు. ఒక చెట్టు కింద ఉంటున్నాడు. ఎలా, నేను ధర్మరాజుని అని కాదు, తానెవరో ఎవ్వరూ తెలియకుండా ఉండాలని, తనని ఎవరూ గుర్తుపట్టకూడదని, ఒక చెట్టు కింద పేరు కూడా చెప్పకుండా ఐదుగురు కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని శోకం ఆవహించిందా? అరే మనం ఇలా చతికిలి పడిపోయామే, అంత పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళం ఇంత కింద పడిపోయామే, ఇక మళ్ళీ మనం జీవితంలో వృద్ధిలోకి వస్తామా, మనకి మంచి రోజులు ఉంటాయా అన్న పరివేదనతో వాళ్ళ యొక్క ఆలోచనలు ఇక ప్రస్ఫుటంగా ప్రకాశించేటటువంటి అవకాశం కోల్పోయి వాళ్ళు జీవిస్తున్నారా అన్న విషయాన్ని ఆలోచన చేస్తే కాదు అన్నది ప్రస్ఫుటమవుతుంది. ఎందుచేత అంటే వాళ్ళు ధర్మాన్ని నమ్మి ఉన్నారు,
వాళ్ళ నమ్మకం ఏమిటంటే వాళ్ళు పట్టుకున్న ధర్మం వాళ్ళని కాపాడుతుంది. ఈ వచ్చినటువంటి కష్టం ఏదుందో ఈ కష్టం భవిష్యత్తులో పెద్ద ప్రమాదం రాకుండా ఆపడానికి ఉపయోగపడుతోంది అన్నది వాళ్ళ తలంపు. అందుకే వాళ్ళు వ్యాస భగవానుడు వచ్చే పర్యంతము ఆ చెట్టు కింద ఎదురు చూశారు. భారతం ఎందుకు చదువుకోండి అని చెప్తారంటే కష్టాలలో ఉన్నవాడు ఇంకా పెద్ద కష్టాన్ని ఎదుర్కోవడం వేరు. ఓ మోస్తరుగా సంతోషంగా ఉన్నవాడికి ఏదో ఇది జరగాలి అని కోరుకున్నది జరగకపోవడం వేరు. జరగవలసిన కార్యం ఆలస్యం అవ్వడం వేరు. ఏదో సంతోషంగా ఉన్నాడు, ఏం ఆపద రాలేదు, ఆయనకేం కష్టం రాలేదు, కానీ యోగమునందు దోషం వచ్చింది. ఆయనకు ఒక కొడుకు పుట్టాలి, కొంత ఆలస్యమైంది. ఆయనకు ఒక కూతురు పుట్టాలి, కొంచెం ఆలస్యమైంది. అదే పెద్ద ఆపదలా, అదే పెద్ద కష్టంలా ఏదో వివాహం కావాలి, వివాహం ఆలస్యమైంది. ఉద్యోగం రావాలి, ఉద్యోగం ఆలస్యమైంది. ఖచ్చితంగా పరివేదన ఉంటుంది. కష్టం కాదని కానీ, అది బాధతో కూడుకున్న విషయము కాదని కానీ నేను అంటలేదు. కానీ అది జీవితంలో బాధ అన్న రెండు అక్షరాల దగ్గర పరిమితమైపోవాలి, కానీ అది నీ జీవితాన్ని శాసించేంతగా మాత్రం మారిపోకూడదు. అది ఇక నువ్వు ముందు అడుగు వెయ్యలేనంత ప్రతిబంధకం కాకూడదు. అంత శోకాన్ని పొందకూడదు. ఎందుకని అంటే అంత శోకాన్ని పొందితే ఏమవుతుందంటే ఆలోచన విస్మృతి పొందుతుంది, ఇక ఆలోచనలు ఉండవు. సరి అయిన ఆలోచన రానప్పుడు ఏమైపోతుందంటే భవిష్యత్తు బాగున్నా ఇంత శోకాన్ని పొందినవాడివి, ఆ భవిష్యత్తులో బంగారాన్ని చూడడానికి నువ్వు మిగలకపోవచ్చు. అప్పుడు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నవాడివి కాలా? అందుకే ఓర్పు అవసరం. ఓర్పుకి ఆలంబనం, ఏ ఆలంబనంతో మనిషి ఓర్పు పట్టాలి అంటే ధర్మాన్ని ఊతంగా తీసుకుని ఓర్పు పట్టాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.